తెలంగాణ సాధనలో అనేక ఆటపోట్లు అనేక వివరాలు జరిగింది మీరంతా సాక్షి దానికి నేను మీకు చెప్పే అక్కర్లేదు వచ్చింది తెలంగాణ వచ్చినాడు చాలా విపత్కరమైన పరిస్థితి కొత్త రాష్ట్రం మన ఊళ్ళల్లంటారు కదా ఎరువడ సంతాన కొత్త కొండలు ఏదో వచ్చినట్టు ఎడువాలి ఎడి తీసుకపోవాలి దీన్ని అనేకమైన బాధలు కూడి చేరిన పక్షుల ప్రజలు మంచి నీళ్ళ బాధ వ్యవసాయం నీళ్ళ బాధ వ్యవసాయం లేదు రైతులు పురుగు మందు దాకా చచ్చిపోడు పెద్ద భయంకరమైన ఇష్యూ సరే కింద మీద పడి మేడు కరగదీసి మనకు తెలిసిన విషయాలు అర్థం చేసుకొని తెలియని మేధావులను అడిగి ఒక వ్యవస్థ ఒక పద్ధతి అనుకొని రాస్తా వేసుకొని బయలుదేరి చాలా సంతోషం చాలా ఆనందం కూడా కలుగుతది అప్పుడప్పుడు మొన్న నేను పొలంకాడు ఉంటిని ఆడికి వచ్చిన వాళ్ళు ఇద్దరు మూడు చెప్పారు రోడ్డు మీద ఒకటే లైన్ కట్టినాయి సార్ బండి అని నేను చెప్పి ఎందుకు ఏడిపోతున్నాడు అంటే అంత హైదరాబాద్కి వెళ్ళి ఊళ్ళతో పట్టింది సార్ అంటే వల్లకాడులాగా ఉన్న ఊళ్ళు మళ్ళీ పోతే ఉండబూదేటట్టు తయారైనాయి ఇప్పుడు పాతీళ్ళని చదువుకుంటాను ఉన్నకాడికి గుంటడో అధ్యక్రమం అక్రమం అంటే ఊళ్ళలో పోతే ఇప్పుడు ఉండబుద్ధి అవుతుంది కరెంటు మంచుకుంటుంది మంచినీళ్ళు వస్తాయి పచ్చగా చెట్లు కనబడుతున్నాయి పంటలు పండుతున్నాయి ఎటు చూసినా పచ్చగా ఉన్నాయి చెరువులన్నీ అలుగులు దుంపుతున్నాయి చేపలు చేపలు పట్టుకుంటారు గొల్లలు గొల్లు చదువుకుంటారు ఒక్కొక్క రీతికి ఒక రేవు కత్తాయి గ్రామాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళ బతుకు వాళ్ళు గౌరవంగా బతికే పరిస్థితి వస్తాయి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఊరికి పోవాలంటే పోకపోదు ఇష్టం ఉండపు అట్లాంటిది హైదరాబాద్ ఉన్న వాళ్ళు వందల వేల సంఖ్యలో బండ్లన్నీ గ్రామాలకు పోయి దసరా పండుగ చేసుకొని మళ్ళీ నిన్న హైదరాబాద్ వస్తుంటే మళ్ళీ జామ్ అయిపోయి ఊళ్ళ నుంచి అది కనపడుతుంది మన కళ్ళల్లో ఇక్కడికి అయిపోయిందా మన కథ అంటే అయిపోలే ఇంకా చాలా జరగాల్సిన అక్కర్ని అందులో మరీ ముఖ్యంగా ఎవరైతే చాలా వెనకబడ్డ ప్రజలు ఉన్నారో అన్యాయానికి గురై ఉన్నారో ఇంకా వాళ్ళకి న్యాయం జరగవలసి ఉన్నారో యావత్తు తెలంగాణ సమాజం మనమందరం ఒక్కటై వాళ్ళని బాగు చేసుకోవాలి అది మన మన బాధ్యత మన ధర్మం నేను అన్ని వేదికల మీద చెప్పిన అసెంబ్లీలో చెప్పిన ప్రతి దగ్గర చెప్తున్నా ప్రతి సందర్భంలో కూడా చెప్తాను దానిలో భాగంగా మనం కొన్ని మౌలికమైనటువంటి పరిస్థితులు అందరికీ వర్తించేటివి ఇప్పుడు కరెంటు వస్తే అందరికీ వస్తుంది మంచినీళ్ళు వస్తే అందరికీ వస్తాయి చెరువులు మంచిగా అయిపోయే మిషన్ కాకతీయతుంది బోర్లలో నీళ్ళు పెరిగితే పంటలు పండితే అందరికి పండితే ఉన్నకాడికి ఎంత ఉంటే అంత ఒక ఆయనకి పెద్ద ఉండొచ్చు ఒక ఆయనకి చిన్న ఉండొచ్చు రైతు కులం లేదు కదా ఎంత ఉంటే అంత వ్యవసాయం సో అట్లా అవన్నీ కూడా కొన్ని సదురుకున్నాం కరెంటు బాగా చేసుకున్నాం మంచినీళ్ళు బాగా తీర్చుకున్నాం ఇంకా వ్యవసాయంతో కొంచెం దరికొచ్చింది రైతు బంధు రైతు బీమా అయితే ఆ రైతులు చచ్చిపోయేంత పరిస్థితుల్లో లేరు కొంత 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 ఒక లైన్ కచ్చారు చేనేత కార్మికులు కూడా చచ్చిపోతలేరు అప్పుడు రోజుకి ఏడుగురు చచ్చిపోడు ఎనమండుగురు చచ్చిపోడు మన పోసంపల్లి కానీ ఏడుగురు చచ్చిపోయింది ఒకటే రోజు నేనే పోయి ఏడ్చినాడు భూదాని కోసం మేము అందరం పోయి జోలబడి బిచ్చమెత్తాం వాళ్ళకి మా ఇంటికి 50,000 ఇస్తామంటే అప్పుడు సర్కారు ఇవ్వకపోతే మేమే జోలబడి బిచ్చం ఎత్తి తీసుకుపోయి వాళ్ళకు 50,000 రూపాయలు ఇచ్చి చావకుండా అమ్మ ఉండు 4 రోజులు నాలుగు గంటలు 4 రోజులు అయితే రాష్ట్రం వస్తుంది మిమ్మల్ని కాపాడుకుంటే మేమని చెప్పి ఏడ్చినాం మేమందరం బయట అంత ఘోరమైన పరిస్థితులు ఉండేవి ఇలా వాళ్ళ గురించి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం వాళ్ళకు కూడా కొద్ది ధైర్యం వచ్చింది మొత్తమే బంగారు వాసం పెట్టలే కానీ ఒక ధైర్యం మా రాష్ట్రం వచ్చింది మేము బతుకుతాం ఇప్పుడు 4 కిలోలు బియ్యం ఇచ్చేద్దాన్ని 6 కిలోలు చేసుకున్నాం తిన్న వాళ్ళు కడుపు నిండి తినాలి పేదలని నలుగురు కన్నా ఎక్కువ ఇయ్యమన్నారు ఆ కాలంలో నలుగురు కానీ 40 మంది ఉన్నాయి ఇవ్వని చెప్పినండి ఇంట్లో ఎంతమంది ఉన్న అంతమందికి ఇవ్వాలి కానీ ఇక్కడ అన్నం పెడతాం లేదా బాయ్ సర్కార్ దగ్గర అది చేసుకుని ఇటు రకరకాలు చేసుకొని కొంచెం ఒక దరికొచ్చి ఒక లైన్లో ఉన్నాం కొన్ని వర్గాలకు జరిగినాయి కొన్ని పనులు ఎందుకంటే చేయాల్సిన అక్కర ఉండేది ఓ గాలకి చేతో గీలకి చేయవా అంటే కాదు అట్లా దానికి ఏంటంటే కొన్ని కారణాలు ఉంటాయి ఏం చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఓ రోజు కూర్చున్నాను నేను ముఖ్యమంత్రి అయినా మాట్లాడుతుంటే వాళ్ళని పిలిచి మాట్లాడితే ఆ శాఖలు చెప్పారు ఎవరు ఎనిమిది బండి శాఖ ఏం సంగతి అంటే రోజుకు దాదాపు 20,000 గొర్రెలు దిగుమతి అవుతున్నాయి సార్ అని చెప్పారు 20,000 గొర్రెలు దిగుమతి ఎట్లయితే పోయి నాకు అర్థం కాదు మనకు యాదవులు గొల్లలు కుర్మలు దండిగా ఉన్నారు కదా మరి మనకంటే ఉన్నారు సార్ 30 లక్షల జనాభా మరి 30 లక్షల జనాభా యాదవులను పెట్టుకుని గొల్లలు ఎట్లా దిగుమతి అయితే మనకు సిగ్గుండాలి ఏమన్నా అట్లా అయింది సార్ మాకు ఏమైనా చెప్పలేదు
వెంటనే ఒక పథకం వేసుకొని మనం ఎగుమతి చేయాలి కానీ మనం దిగుమతి చేసుకుంటే నాకు అర్థం కాదు. దాన్ని సాధించేటోళ్ళు ఉండరు, వాళ్ళకి ఆ విద్య ఉండే అని ఒక 11,000 కోట్లతో యాదవులకు గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమం తీసుకుంది. ప్రమాణం జరుగుతుంది మంచిగా. ఊళ్ళలకి లక్షణాలు నాకు చెప్తున్నారు, సాయంత్రం ఊళ్ళలకి పోతే మొత్తం గొర్రె ఆట మాత్రం ఇస్తారు. బట్టి వచ్చినట్టు ఏమో మనం కావాలని చేసాం కానీ కేసీఆర్ గొర్రె అంటారు సార్ అని నేను నాన్న వాళ్ళ పుణ్యాత్ముడు కేసీఆర్ గొర్రె అని లేదు ఇంకా నయము పర్వాలేదు అని చెప్పింది. నువ్వు యాదవులకి చేస్తావా అంటే దాని పరిస్థితి ఒక యాదవులకు చేయాలని కాదు ఇష్యూ అక్కడ. ఏది అక్కర్నోళ్ళకి అది మన గౌడ సోదరులు గీత కార్మికులు వాళ్ళు ఏం చేసినప్పుడు కంబైన్డ్ స్టేట్ల హైదరాబాద్లో రంగారెడ్డి ఉన్నటువంటి దాదాపు 150 సొసైటీలు రద్దు చేసి పారేసారు. హైదరాబాద్లో గవర్నర్లు బతకదు దాంతో మన ఆలేరుకుడు వస్తాయి కల్లులారులు మీకు తెలుసు. హైదరాబాద్ కల్ల సప్లై ఆలేరుకెళ్ళి జరుగుతుంది, సిద్దిపేటకెళ్ళి జరుగుతుంది, చాలా 100 కిలోమీటర్లు జరుగుతుంది. అక్కడ 100,50,000 మంది మన గీత కార్మికులు బతుకుతారు. ఇది వాళ్ళకి తెలియదు, కొంత తెలిసి యాక్షన్ చేసుడు కొంత తెలియదు. మనం వెంటనే అవన్నీ రద్దు చేసి పడేసి మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ రివైవ్ చేసి ఆ సొసైటీలను మళ్ళీ తెచ్చుకున్నాం. వాళ్ళ వృత్తి కాబట్టి మన బార్ షాపులు వైన్ షాపులు కూడా వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి తెలంగాణ బతికేందో తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బంది ఏందో మనకు తెలుసు కాబట్టి మన అక్కరేందో మన పండటానికి ఎరక గూని వాటమంటారు కదా, అట్లా మన అవసరం ఏందో చేసుకుంటూ ఒకటి 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 ఏ వర్గానికి ఏది అక్కరినది అదే తర్వాత బట్టి చేసుకుంటూ పోతుంది. కొంతవరకు కొంత జరిగింది, చాలా జరగవలసిన అక్కర్లు. నేను నరసింహులు గారిని వారి ఇంటి వచ్చిన మీ అభిమానులు మీ అందరినీ కూడా చేతిలోకి దండం పెట్టి ఒకటే మాట కోరుతున్నా. ఏం కోరుతున్నా అంటే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం అంటే ఒక గేమ్, ఒక ఆట, రాజకీయ క్రీడ. కానీ టీఆర్ఎస్కి అట్లా కాదు. టీఆర్ఎస్కు ఇది ఒక టాస్క్, ఒక యజ్ఞం. ఏదైనా ఎత్తుకున్నామంటే అది యాందాకైనా మంచిది, దాని సంగతి తేలాలి. అట్లా పట్టుబట్టి పనిచేయాల్సి అక్కరుంటుంది. ఇప్పుడు నరసింహ గారు టీఆర్ఎస్లో చేసినట్టు ఏదో రాజకీయం కోసం కాదు, సారీ కానే కాదు. రాజకీయం నాకు కొత్త కాదు, ఆయన కొత్త కాదు. మత్తు ఆయన 5 మాటలు ఎమ్మెల్యే ఉండే, 2 మాటలు మంత్రి కావాల్సినంత సీనియారిటీ ఆయన లేని ఏమున్నదని. రాజకీయం కోసమనే కాదు ఇక్కడ ఇష్యూ. మేము వేరే పార్టీలే ఉంటాం మొన్న ఆయన కరోనా వచ్చింది, నాకు వచ్చింది తర్వాత ఆయనకు వచ్చింది. నాకు ఎవడో వార్త చెప్పిన అది ఎటమట మనం సుమా అని చెప్తే నేను ఇంటర్నెట్ డాక్టర్లకు ఫోన్ చేసి అరే నేను 1 కోటి రూపాయలు ఖర్చు మంచిదిరా బాబు, మీరు ఏతరాటను పంపుదామంటే లేదు సార్ చేస్తాం అని నేను స్వయంగా మాట్లాడి స్నేహితులం కదా. పార్టీలు ఉంటే వేరే ఉంటాయి కానీ స్నేహితం అనేది చచ్చిపోయేదాకా ఉండేది కదా, మంచిలా చెడ్డలా. నేనే స్వయంగా మాట్లాడాను. నరసింహ గారికి ఎక్కడో దిక్కు లేక లేకపోతే ఏదో లేక అట్లా కాదు ఇష్యూ ఇక్కడ. నాకు సంతోషం కలిగేది ఏంటంటే ఒక క్రమంలో చేసుకుంటూ 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 మొన్న మనం దళిత బంధు దాకా వచ్చినాం. ఎందుకు వచ్చినాం? కారణం ఉంది, దానికి చాలా బలమైన కారణం ఉంది. తెలంగాణ సమాజం ఒక లైన్కి వచ్చి ఒక దరికి వచ్చిన తర్వాత ఇక అట్టడుగు వర్గాల నుంచి ఇప్పుడు మొదలు పెడుతూ రావాలి. నేను ఇంకో మాట చెప్తా ఉన్నాను, తెలితక్కువలు ఉంటారు చాలామంది, అవగాహన లేక ఆగమాగం ఆరాటం చెప్పేటోళ్ళు లేక వినటోళ్ళు లేక అన్నట్టు పిచ్చి పిచ్చి ఉంటుంది. దళిత బంధుతోని స్టార్ట్ అయినటువంటి ఈ బలహీన వర్గాలను బలోపేతం చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దళిత బంధు కానే ఆగదు, అక్కడ ఆగదు. అక్కడ పూర్తి చేసుకొని ఆడికెళ్ళి గిరిజనులలో వస్తుంది, బీసీలలో వస్తుంది, ఈబీసీలలో వస్తుంది, అందరికీ వస్తుంది. ఏం చేసుకుంటాం? సపోజ్ సంపద వస్తే, రాష్ట్రానికి సంపద వస్తే, రాష్ట్ర ఖజానా నిడితే ఏమైతే జగదీశ్వర రెడ్డి నేను నరసింహులు కూర్చొని తింటామా? ప్రజలకి వచ్చిందే కదా, ఏదో ఒక రూపంలో ప్రజలకు పోవాల్సిందే. ఎవరైతే అక్కర ఉన్న ప్రజలు ఉంటారో, అతి ఎక్కువ అక్కర ఉన్న ప్రజలు ఉంటారో, అతి ఎక్కువ దుఃఖంలో ఉన్న వాళ్ళు ఉంటారో ఆడికెళ్ళి మొదలవుతుంది కార్యక్రమం. గంత దూరం ఎందుకు ఇంట్లో ఉన్న బక్క కొంటే టానిక్ కొనుకరామా? కొనుకత్తామా లేదా? ఇది గంతే ఇక్కడ పెద్దగా చిన్నగా ఇంట్లో కూడా మంచిగా ఉంటాడు కూడా నాడకే బక్క ఉంటాడు. అది జరే మేము చూపిస్తారా డాక్టర్ కంటే? డాక్టర్ చెప్తే మన 10 రూపాయలు ఎక్కువైనా కానీ టానిక్ ఇచ్చేది అయితే మనకి పోతామా పోయామా? పోయామా? పోయారా? ఏంది మీరు మీరు పోతలేదేమో నాకు డౌట్ వచ్చా. ఇది కూడా గంతే కాదు, చెప్తే దాని పేద చెప్తే ఎంతో కథ ఉంటుంది.
దాన్ని సంస్కృతంలో ఇంగ్లీష్లో చెప్తే పెద్ద కథ కథ అనిపిస్తుంది. విషయం ఏంటి అంటే గింతే ఎవరైతే పూర్తి స్థాయిలో బలహీనంగా ఉన్నారో, అవకాశాలు తక్కువ ఉన్నాయో, బాధలో ఉన్నారో అక్కడికి తప్పకుండా ప్రభుత్వం అనేది చేరుకోవాలి. ఒకవేళ ప్రజాప్రభుత్వమే అయితే అంతే కదా, ప్రజాప్రభుత్వమే అయితే దానికి నిజాయితీ ఉంటే ఆడికి చేరుకోవాలి. 100% వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని పైకి తెచ్చి నిలబెట్టి వీళ్ళు గీవీళ్ళు నా ప్రజలు అని గర్వంగా కాలరేగిరేసి చెప్పాలి.